నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి ముక్కాముల శ్రీధర్ స్వామీజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, ఇప్పుడు అమావాస్య వచ్చేస్తుంది. ఆగస్టు 4వ తారీఖున అమావాస్య చాలా చాలా ప్రత్యేకము అంటున్నారు. అసలు ఏంటి ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత, మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా తల్లి, ఆషాఢమాసమే చాలా ప్రత్యేకమైన మాసం. ఆషాఢమాసాన్ని సాధారణంగా అందరూ కూడా శూన్యమాసంగా పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుంది. అంచేత దీన్ని ఏమిటంటే ఈ సంధులు, ఆయన సంధికి సంబంధించిన ఈ మాసం శూన్యమవుతుంది అన్నమాట. అంచేత ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేయరు. అంచేత దీన్ని అందరూ కూడా దూరంగా పెట్టేస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక పరంగా ఆషాఢ మాసం అంత శ్రేష్టమైన మాసం ఇంకొకటి లేదు. అయితే ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషం ఏంటంటే, ఉత్తరాయణంలో మనం పూజిస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, దక్షిణాయనంలో పూజిస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, అంటే యథార్థంగా చెప్పాలంటే సంవత్సరం అంతా ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక ఆషాఢ మాసంలో భగవద్ ఆరాధన చేస్తే అంత ఫలితం వస్తుంది. అంత విశేషమైన ఫలితం వస్తుంది అన్నమాట. ఈ ఆషాఢ మాసంలోనే పాడ్యమే మొదలుకొని దశమి వరకు వారాహి నవరాత్రులు వస్తాయి. ఈ వారాహి అమ్మవారు లలితా మహా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు. ఈ అమ్మవారికి సంబంధించి అనేక స్వరూపాలు ఉన్నాయి. ఆ స్వరూపాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా విశేషంగా ఉపాసన చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ విశేష ఉపాసన చాలా శక్తివంతమైంది. అందరూ ఊరికే కలశం పెట్టి ఆరాధన చేయడం, ఫోటోలు పెట్టి ఆరాధన చేయడం, అభిషేకాలు అర్చన చేయడం మనం చూస్తున్నాం. కానీ వారాహి ఆరాధన చాలా ప్రత్యేకంగా శ్రీ విద్యలో నిగూఢంగా చెప్పబడింది అనమాట. వారాహి నవరాత్రులు ఉంటాయి. అదేవిధంగా శాకంబరి ఉత్సవం, భయంకరమైన దుర్భిక్షం సంభవించినటువంటి సందర్భంలో ఆదిపరాశక్తి శాకములని అంబరములుగా ధరించి, అంటే కాయగూరలనే వస్త్రాలుగా ధరించి ఆ తల్లి అవతరించి జనుడు యొక్క భయంకరమైనటువంటి ఈ ఆకలిని తీర్చడం జరుగుతుంది అన్నమాట. అసుర సంహారం చేయడం జరుగుతుంది. రాక్షసుల కారణంగా ఇది జరుగుతుంది. శాకంబరి ఉత్సవం చేస్తాం. అలాగే ఈ మాసం అంతా కూడా కాళీ ఉపాసన. ఈ కాళీ అనేసరికి ఏమిటంటే అందరూ పరవశించిపోతుంటారు, కొంతమంది భయపడిపోతుంటారు. అయితే ఇక్కడ కాళికలలో పంచమహాకాళికలు ఉన్నారు. ఇది ఎవరికి తెలియదు, ఇది మహామంత్ర శాస్త్రంలో రహస్యాతిరహస్యంగా చెప్పబడినటువంటి పంచకాళిక మహావిద్య. ఈ నెల రోజులు కూడా మేము ఈ యొక్క పంచమహాకాళిక దీక్షలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పంచమహాకాళికలు అంటే ప్రత్యంగిర, దక్షిణకాళి, శరభగాళి, తర్వాత అలాగే భద్రకాళి, తార, ఈ ఐదుగురిని పంచమహాకాళికలని పిలుస్తారు. ఈ ఉపాసన విశేషంగా చేస్తాం. అలాగే ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుంది. ఈ యొక్క ఈ దక్షిణాయన పుణ్యకాలంలో తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు మరి శయనంలోకి వెళ్ళిపోతాడు, యోగ నిద్రలోకి. అక్కడి నుంచి చాతుర్మాస దీక్ష ఆరంభం అవుతుంది. ఏమండి, తర్వాత అట్లానే ఈ అమావాస్య. ఈ అమావాస్య చాలా విశేషమైనది. సాధారణంగా 3 అకారాలతో కూడుకున్నటువంటి అమావాస్య ఏదైతే ఉంటుందో అది మహాశివరాత్రితో సమానంగా చెప్తాం. ఇక్కడ ఈ అమావాస్య ప్రాధాన్యత ఏమిటి, పౌర్ణమి ముందు తిథులన్నీ కూడా అమ్మవారివి, అమావాస్య ముందు తిథులన్నీ కూడా పరమేశ్వరుడివి. పరమేశ్వర స్వరూపం సాక్షాత్ అమావాస్య. అదేవిధంగా ఆషాఢ మాసంలో అమావాస్య. ఈ అమావాస్య అనేటువంటిది ఆదివారం వచ్చిందనుకోండి, ఈ శివరాత్రి అయిపోతుంది. ఈసారి ఆదివారమే వచ్చింది, వచ్చింది. అదేవిధంగా ఇంకో విశేషం ఏమిటి, అకారంతో ఆరంభమయ్యేటువంటి నక్షత్రాలు కలిగి ఉంటే గనక శివరాత్రిని మించిన, కోటి శివరాత్రులు మించినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన మహాపర్వదినం అయిపోతుంది. అశ్విని కానీ, అనురాధ కానీ, ఆశ్లేష కానీ, ఆరుద్ర కానీ, ఇట్లా ఈ అకారాలతో ఆరంభమయ్యేటువంటి ఈ నక్షత్రాలతో కనుక అమావాస్య కూడుకుని ఉంటే అది మరింత విశేషం. ఈసారి ఆశ్లేష వచ్చింది. ఆషాఢమాసం, అమావాస్య, ఆశ్లేష నక్షత్రం, ఆదివారం, అంటే
కోటి శివరాత్రులకు ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. అంచేత ఈ అమావాస్యని మహాపర్వదినంగా మనం భావించడం జరుగుతుంది. ఈ అమావాస్య నాడే ప్రధానంగా ఈ పంచమహాకాళిక దీక్షను విరమణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆషాఢ మాసోత్సవాలన్నీ కూడా అమావాస్య నాడే ఉద్వాసం చెప్పడం జరుగుతుంది. అంచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య చెప్పబడడం జరుగుతుంది. దక్షిణాయనం ఆరంభమైన తర్వాత వచ్చినట్టు తొలి అమావాస్యగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంచేత విశిష్టమైన అమావాస్యగా ఈ ఆషాఢ మాస అమావాస్యని మనం చెప్పుకుంటాం. అయితే ఈ అమావాస్య నాడు ఎవరెవరు అసలు ఏం చేయాలంటారు? ఈ యొక్క అమావాస్య చాలా ప్రధానమైందమ్మ. ఇందులో ఏమిటంటే ఈ యొక్క ఉపాసనలు చాలా ఉన్నాయి కదా, ఆధ్యాత్మిక పరమైన రీతిలో ఈ యొక్క ఖాళీ ఉపాసన, ఈ పంచకాళిక ఉపాసన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం విశేషంగా చేసుకుంటాం ఈ నెలంతా కూడా ఉద్వాసన చెప్పుకుంటాం. అలాగే ఈ యొక్క అమావాస్య నాడు చేసేటువంటి సాధనలు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ప్రతి మాసంలోనూ కూడా 5 మహాపర్వదినాలు వస్తాయి. ఏమిటవి? పౌర్ణమి, అమావాస్య, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి, చతుర్దశి. రవి నెల నెల మారుతూ ఉంటాడు, రాశి మారుతుంటాడు, రవి సంక్రమణము అంటాం. ఈ 5 పంచమహాపర్వదినాలు. అంచేత ఈ పంచమహాపర్వదినాల్లో అమావాస్య ఒక పర్వదినం అయింది, పరమేశ్వరుడికి ప్రియమైన తిథి అయింది, ఆషాఢంలో అంటే దక్షిణాయనం వచ్చిన తర్వాత మొట్టమొదటి అమావాస్య అయింది, ఆషాఢ అమావాస్య ఆదివారం ఆశ్లేష నక్షత్రం 4 ఆకారాలు కలిసాయి. అంచేత ఎంత శక్తివంతమైందంటే అంత శక్తివంతమైంది. ఈ సమయంలో మనం మన కుటుంబ రక్షణకి విశేష రీతిలో ఉపాసన చేయాలి. అలాగే అఖండమైన సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని ఈరోజు మనం ఉపాసన చేసినట్లయితే కనక వృష్ణుడు కురిపిస్తుందో తల్లి. అవునా? అయితే అమావాస్య అనగానే మనకు లక్ష్మీ పూజ అని కూడా అంటూ మనం విశేషంగా చేస్తాం. కానీ ఈ అమావాస్య ఇప్పుడు రాబోయేటువంటి అమావాస్య నాడు కనుక లక్ష్మీదేవిని మన శక్తి అనుసారంగా ఉపాసన చేసినట్లయితే అఖండమైన ఫలితం ఇస్తుంది. ఉపాసన అనగా ఎలా చేయాలంటారు? ఉపాసన అంటే ఉందమ్మా, మనం అభిషేకాలు చేసుకోవచ్చు. శ్రీ సూక్త విధానంగా శ్రీ సూక్తంతో చక్కగా పంచామృతాలు, పళ్ళరసాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకం. అలాగే లక్ష్మీదేవికి ప్రియమైన సుగంధ పరిమళ పుష్పాలతో, పసుపు కుంకుమలతో మనం సహస్రనామాలతో అర్చన చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ మహామంత్రం జపం చేసుకోవడము, లక్ష్మీ ధ్యానం చేయడము, కమల హోమము, కమల బీజ హోమము. ఓకే, అంటే కమలాలతో, కమలాలతో తామరపూలు ఏం చేస్తామంటే తేనెలో ముంచి హోమం చేస్తాం. మోదుగ సమేతలు ఉండాలన్నమాట. మోదుగ సమేతలు ఉంచి ఆవు నెయ్యిని కలిసి సమ్మిళితం చేసి తేనెలో తామర పుష్పం ఉంచి మనం హోమం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. రాత్రి సమయంలోనే చేయాలంటారు? రాత్రి కాలంలో లక్ష్మీయామము అంటారు. మనకి రాత్రి కాలాన్ని విభజన చేసేస్తాం. సాయంత్రం 6 దగ్గర నుండి 9 వరకు లక్ష్మీయామం, 9 దగ్గర నుంచి రాత్రి అర్ధరాత్రి 12 వరకు దుర్గాయామం, అర్ధరాత్రి 12 దగ్గర నుండి తెల్లవారుజాము 3 వరకు కాళీయామం, తెల్లవారుజాము 3 దగ్గర నుంచి ఉదయం 6 వరకు సరస్వతి యామం. ఆయా ఉపాసనలు ఆయా సమయాల్లో చేయాలి. ఓకే, సో లక్ష్మీయామం కాబట్టి 6 నుంచి 9 మనం ఈ యొక్క కమల హోమం, లేదంటే కమల విత్తనాలు, తామర విత్తనాలు దొరుకుతాయి చూసారా, వాటిని చక్కగా నేతలో వేసి కమల బీజ హోమం కూడా చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే ఎంత కటిక దారిద్ర్య దోషాలన్నా సరే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ లక్ష్మీ ఉపాసనకు సంబంధించి. అలాగే మనకి ఈ యొక్క ఖాళీ సంబంధమైనటువంటి మహామంత్రాలు ఉపదేశం తీసుకోవాలన్నా లేకపోతే ఉపదేశం పొందినటువంటి ఆ మహామంత్రాలని అనుష్ఠానం చేసి ఆ రోజు చక్కగా హోమం చేసి సిద్ధిక్రమాన్ని పూర్తి చేయాలన్నా కూడా ఈ అమావాస్య చాలా శ్రేష్టమైన అమావాస్యగా చెప్తారు. అలాగే ఇది ఈ విధంగా ఉండగా క్షుద్ర విద్యోపాసకులకు కూడా చాలా మహాపర్వదినంగా ఈ యొక్క అమావాస్యను చెప్పడం జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా ఉన్నారంట క్షుద్ర ఉపాసన చేసేవారు? అమ్మా, ఇక్కడ ఏమిటంటేనమ్మా, రకరకాలైన సంప్రదాయాల్లో ఉపాసన చేస్తున్నారు. అంటే క్షుద్ర విద్యోపాసన అంటే ఏమిటి? ఎదుటివారి శ్రేయస్సు కొరకు చేసేటువంటి ఏ సాధన అయినా సరే అది
మంగళకరమైన సాధనే అవుతుంది. ఎదుటివారికి ఎదుటివారి కీడు కోరిచేసేటువంటి ఏ పూజ అయినా సరే, ఏ అభిషేకమైనా, ఏ ఆరాధన అయినా, ఏ ఉపాసన అయినా సరే, అది క్షుద్ర విద్య ఉపాసనలోకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఎక్కువగా ఉన్నది వాళ్ళే. నిజంగా చెప్పాలంటే కలియుగ మాయో మహత్యమో ఏంటో గానీ వాళ్ళే పక్క, మనం బాగోకపోయినా పర్లేదు కానీ పక్కన వాడు మాత్రం బాగుంటే ఎవరోలేము అట్లానే ఉన్నారమ్మా. పూర్వం ఏమిటంటేనమ్మా విచిత్రం, నేను ఈ మధ్యకాలంలో నేను చాలా ఎక్కువగా చూస్తున్నాను, పూర్వం ఈ క్షుద్ర విద్య చేసేవాళ్ళు ఆ అమావాస్య రోజు అర్ధరాత్రి ఎవ్వరూ లేనటువంటి, అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరూ లేని సమయం చూసుకుని వాళ్ళు శ్మశానాల్లోకి వెళ్ళి ఏకాంతంగా దిగంబరంగా సాధనలు చేసేవాళ్ళు. అది రహస్యాది రహస్యంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా ప్రత్యక్షంగా వాళ్ళు మేము ఇలా చేస్తాం, వీడియో కాల్ చేసి ఇలా చేస్తాం, ఇలా చెందుతాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకా రక్తాలతో దేవుళ్ళకి అభిషేకాలు చేసేస్తూ, మాంసాలు నైవేద్యాలు పెట్టేస్తూ, మాంసకాండాలు హోమాల్లో వేసేస్తూ, మందులు హోమాల్లో వేసేస్తూ, ఇక ఎంత బాబాయ్ చూడ్డానికే అంత భయంకరంగా వీడియోలు తీసి మరీ పెట్టేస్తున్నారు. అని చెప్పి ఇక్కడ ఏమైపోయింది, క్షుద్ర విద్య ప్రదర్శన అధికమైపోయింది, క్షుద్ర విద్యోపాసన అధికమైపోయింది. అసలు ఏంటి క్షుద్ర విద్యలన్నీ చూసి జనాలందరూ భయభ్రాంతులు గురైపోతున్నారు. అంచేత ఎదుటివాడు శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళకంటే ఎదుటివాళ్ళు నాశనం అయిపోవాలని కోరే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంచేత ఈ విధానం మంచిది కాదు. ఎప్పుడైనా సరే సర్వజన హితోభిలాషులై లోక కళ్యాణార్థం, విశ్వశాంతిర్థం మనం సాధన చేయాలి. ఆ విధంగా సాధన చేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. అలాగే ఇంకోటి ఏంటంటేనమ్మా, అన్యాయం, అక్రమం, అధర్మం ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూసారా, వీటన్నిటి కూడా భగవంతుడే అంతమంది ఇచ్చేస్తాడు. మనం భగవంతుని ఆశ్రయిస్తే సరిపోతుంది. మనం ప్రత్యేకంగా అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చేసేయి, ఇలా చేసేయి అంటే కుదరదు. సో క్షుద్ర విద్యలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఆ రోజు మంచిది, చాలా పర్వదినంగా ఆ రోజు చేస్తారు. అంటే మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎనర్జీస్, మనం పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ పెంచుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఉపాసన ఎక్కువ చేసుకోవాలి. అవతల వాళ్ళు ఏం చేస్తారు, మన కీడు కోరి సాధన చేసేటప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది మనం పడకుండా, మనమే పడకుండా పాజిటివ్ మనం కూడా విశేషంగా చేసుకోవచ్చు. అంటే అమావాస్య నాడు ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కారణం అదే. అమావాస్య నాడు చూడండి, మీరు తమిళనాడు పెడితే రాత్రిపూట అందరూ కూడా బూడిద గుమ్మడికాయ కోసి దాని నుంచి ముచ్చుకి తీసేసి, దాని నుంచి గుజ్జు తీసేసి, దానిలో ఎర్రనీడు పోసి, మూత పెట్టి, ఇంత ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి, ప్రతి షాప్కి ఇంటికి కూడా సింహద్వారం అనే దిష్టి తీసేసి కొట్టేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ క్షుద్ర విద్యలన్నీ కూడా ఇక్కడతో ఆగిపోతాయి అన్నమాట, లోపల ప్రవేశించలేవు. అంచేత ఏమిటనమాట, క్షుద్ర విద్యోపాసకుల బారి నుండి రక్షించుకోవడం కోసమైనా మనం అమావాస్య సాధన విశేషంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంచేత మనం అమావాస్య నుంచి బహుజాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అమావాస్య సాధన చేయడం ద్వారా ప్రధానంగా చక్కగా ప్రత్యంగిరా మహామంత్రం అందరూ జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి చెప్తారా గురుగారు? తప్పకుండా తల్లి. అంత ముందు కూడా మనం ఈ ప్రత్యంగిరా మహామంత్రాన్ని అందరికీ ఉపదేశం ఇవ్వడం జరిగింది. మా శిష్యులందరూ కూడా చాలా విశేషంగా చేస్తుంటారు. మరలా మన ప్రేక్షకుల కోసం చెప్పండి చెప్పండి. అందరూ కూడా చక్కగా వ్రాసుకోండి, ఇదే ఉపాసన ఉపదేశంగా భావన చేయండి. ఇక రకరకాలుగా ఏవో చెప్తున్నారు అందరూ, ఎవరి మాట వినాల్సిన పని లేదు. చక్కగా మీరు ఈ మహామంత్రాన్ని వ్రాసుకొని ఉపదేశంగా భావించి అమ్మవారి పాదాలు చెంత ఉంచి, లేదంటే అమ్మవారే స్వయంగా మీకు ఉపదేశించినట్టుగా భావన చేసి ఆ మంత్రాన్ని ఎవరైనా సరే జపం చేసుకోవచ్చు. అఖండ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. చక్కగా అందరూ కూడా వ్రాసుకుని మంత్ర సాధన చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష, మమ శత్రూన్ భక్ష భక్ష, ఓం స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష, మమ శత్రూన్ భక్ష భక్ష, ఓం స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే
మమ రక్ష రక్ష, మమ శత్రూన్ భక్ష భక్ష, ఓం స్వాహ. ఇదే మహామంత్రం. చక్కగా జపం ఎవరైనా జపించుకో, ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎన్నిసార్లు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వైదవ్యంలో ఉన్నవారు కావచ్చు, కన్యలు కావచ్చు, ముత్తైదులు కావచ్చు, ఎవరైనా ఏ కులం వారైనా సరే ఈ మహామంత్రాన్ని చక్కగా భక్తిగా జపం చేసుకున్నట్లయితే ఆ ప్రత్యంగిరాదేవి చల్లగా కాపాడుతుంది. చాలా చాలా సంతోషం గురువు గారు. అమావాస్యకి సంబంధించి ముఖ్యంగా అందరికీ లక్ష్మీ కటాక్షానికి సంబంధించి అద్భుతమైన మంత్రాన్ని, అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి మరిది ఆషాఢ అమావాస్య అద్భుతమైన రోజు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం ఉంది, ఆదివారం వచ్చింది, నాలుగు ఆకారాలు, అసలు ఎంత విశేషం అంటే అంత విశేషం అని చెప్తూ మనందరికీ ఎంతో విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూనే లక్ష్మీ కటాక్షం ఎవరికి వద్దు చెప్పండి. అష్టలక్ష్ముడు సిద్ధి అందరికీ కావాలి కదా. అష్టలక్ష్ముడు సిద్ధించడం కోసం అద్భుతమైన ప్రత్యంగిర అమ్మవారి మంత్ర ఉపాసన కూడా మనందరికీ ఇచ్చారు కదా. ఖచ్చితంగా విడవకుండా ముందుగానే ఇదంతా కూడా ఒకటికి రెండు సార్లు చూసి ఈ వీడియోని రాసుకుని చక్కగా ఆదివారం అమావాస్య రోజు ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది కాబట్టి విశేషంగా గురువుగారు ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని ఫాలో అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే గురువుగారిని సంప్రదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మీరందరూ కూడా ముక్కాముల పీఠం ఖచ్చితంగా సందర్శించవచ్చు, గురువుగారిని వీక్షించవచ్చు. నమస్కారం.